హలో 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 లెక్కటండి ఎన్ని హలోలు అయ్యాయి. సో వెల్కమ్ బ్యాక్ టు మైండ్ క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ మై ఫ్రెండ్స్. సో ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అండ్ మైండ్ క్రాఫ్ట్ ప్లేయర్స్కి అయితే చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది ఈ వీడియో. ఎందుకంటారా డైమండ్స్. సో ఈ ఎపిసోడ్ వచ్చేసి డైమండ్స్ గురించి మాట్లాడుకుందాం. సో మీకు ఒక క్వశ్చన్ ఉందండి, డైమండ్స్ లేకుండా అది మైనింగ్కి వెళ్లకుండా డైమండ్ టూల్స్ డైమండ్ ఆర్మర్ ఎలా సంపాదించాలి? క్వశ్చన్కి ఆన్సర్ తెలుసా? 90% ప్లేయర్స్ మైండ్ క్రాఫ్ట్ ప్లేయర్స్ అందరికీ తెలుసు, కొంతమంది తెలియదు. వాళ్ళ కోసం డ్రమ్ రోల్. ఓరు బాబు నీకు తెలుసులేరా చోచో, నీ కోసం కాదు కొంతమంది కోసం. సో చెప్పాలి కదా మరి. అండ్ ద ఆన్సర్ ఈజ్ విలేజర్స్. నువ్వు కదా వెళ్ళే మ్యాక్సిమం అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసమే చిన్న హడావిడి అయితే చేశాను. సో విలేజర్స్లో మీకు 3 టైప్స్ ఆఫ్ విలేజర్స్ అయితే కావాలి. సో ఫస్ట్ టూల్స్ గురించి మాట్లాడదాం. సో డైమండ్ టూల్స్ ఇచ్చేవారు టూల్ స్మిత్, అతని వర్కింగ్ బెంచ్ వచ్చి స్మితింగ్ టేబుల్. అండ్ సెకండ్ వెపన్స్ గురించి, సో డైమండ్ వెపన్ ఇచ్చేవారు వెపన్ స్మిత్, అతని వర్కింగ్ టేబుల్ వచ్చి గ్రైండ్ స్టోన్. సో నెక్స్ట్ ఆర్మర్కి వచ్చేసరికి మనకి 2 ఆర్మరర్స్ అయితే కావాలి. సో ఆర్మర్స్ 2 ఎందుకు కావాలంటే, ఒకళ్ళు హెల్మెట్ ఒకళ్ళు బూట్స్ ఇస్తారు, ఇంకోళ్ళు చెస్ట్ ప్లేట్ అండ్ లెగ్గింగ్స్ అయితే ఇస్తారు. సో అందరూ ఒకలాగా ఇవ్వరు, జావాలో అయితే అందరూ ఒకలే ఇస్తారు. సో ఇది బెడ్రాక్ పాకెట్ ఎడిషన్ కాబట్టి 2 కావాలి ఫుల్ మనకి ఆర్మర్ కావాలంటే డైమండ్ది. అండ్ ఆర్మరర్ వర్క్ బెంచ్ వచ్చేసి బ్లాస్ట్ ఫర్నెస్. సో ఇప్పటికైతే 2 పెట్టాను, అదే టూల్ స్మిత్ అండ్ వెపన్ స్మితే పెట్టాను. ఇంత కొంత అప్గ్రేడ్ అయితే చేశాను, చూసారా డైమండ్ అయితే వచ్చాయి లాస్ట్ లెవెల్లో. అదే ఇతను లాస్ట్ ట్రేడ్కి వచ్చేస్తే డైమండ్ టూల్స్ అండ్ డైమండ్ వెపన్స్ అయితే ఇస్తారు. చూడండి ఓగో మన సాయి అయితే మనతో రోజు ఆడుతాడని చెప్పాను కదా, ఓగో ఈరోజు కూడా వచ్చాడు. అండ్ మన సన్నీ బాయ్ అయితే వచ్చాడు, రేజింగ్ స్టార్ సన్నీ. హే ఫ్రెండ్స్, మీకు తెలుసా మనం ఒకవేళ ఎమరాల్డ్స్ పట్టుకున్నాం అనుకో చేతిలో, సో వాళ్ళు కూడా వాళ్ళ చేతిలో వాళ్ళు ఇచ్చే ఐటమ్స్ అయితే పట్టుకొని చూపిస్తారు, డిస్ప్లే చేస్తారు ఇలాగా. ఓకే మనకు ఆ డైమండ్ యాక్స్ అయితే కావాలి. కమాన్, స్టార్టింగ్లో అయితే చాలా రీసోర్సెస్ పడతాయి ఈ లాస్ట్ ట్రేడ్కి అయితే రావడానికి. సో కొంచెం పేషెన్స్ అయితే ఉండాలి, మైండ్ క్రాఫ్ట్ గేమ్ అంటేనే మరి పేషెన్స్తో సంబంధించింది. అండ్ మనకి బెల్ కూడా ఇస్తారు, అంటే విలేజ్ చేసినప్పుడు బెల్ కొద్దిగా ఇంపార్టెంటే, ట్రేడ్ ఫాస్ట్గా అప్గ్రేడ్ అయితే అవుతాయి. సో మరి చూద్దాం. సో వీళ్ళు ఎంచాంట్మెంట్ పెట్టి మరీ ఇస్తారు కొన్ని టూల్స్కి ఆర్మర్స్కి, మ్యాక్సిమం అన్నిటికి పెట్టిస్తారు. సో కావాలంటే ఉంచుకోవచ్చు, నచ్చకపోతే గ్రైండ్ స్టోన్లో పెట్టి అన్ఎన్చాంట్ చేసేయచ్చు. మనకు కావాల్సిన బుక్స్ అయితే యాన్యువల్లో అప్లై చేసుకోవచ్చు. తెలుసు కదా మీకు ఇది. మీకు తెలుసో లేదో నేను చాలా పేదోండి మైండ్ క్రాఫ్ట్లో. చూడండి ఇన్నే ఉన్నాయి కాయిన్స్. సో ఒక్కొక్క టూల్ అండ్ వెపన్స్ వచ్చేసి 20 నుంచి 30 ఎమరాల్డ్స్ వరకు అయితే కాస్ట్ అవుతుంది. సో మన దగ్గరికి 2-3 ప్లేయర్స్ రెగ్యులర్గా వస్తారు కాబట్టి వాళ్ళకైతే మరి సప్లై చేయాలి డైమండ్వి. సో ఇవైతే సరిపోవు, సో ఇంకా చాలా ఎమరాల్డ్స్ అయితే చేసుకోవాలి మరి. ఫ్రెండ్స్ ఆటోమేటిక్ షుగర్ కేన్ ఫార్మ్లో ఒక చిన్న ప్రాబ్లం. సో మనకి స్టోరేజ్ ప్రాబ్లం అయితే ఉంది ఇక్కడ. సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే డబుల్ చెస్ట్ అయితే ఇంకోటి పెట్టుకోవాలి. సో కింద డబుల్ చెస్ట్ పెట్టేసి పైనుంచి ఒక హాపర్ కనెక్ట్ చేసేస్తాను దీనికి. సో అలాగైతే మనకు ప్రాబ్లం అయితే ఉండదు. సో డైమండ్ టూల్స్ అయితే వచ్చేసాయి కదా, టూల్స్ అండ్ వెపన్స్. ఇప్పుడైతే ఆర్మర్ చేసుకుందాం డైమండ్. దానికన్నా ముందు ఈయన కొడుకు షుగర్ కేన్లు అన్నీ తీసేస్తున్నాడు, దాని కింద డట్ అంతనా. ఇంకో చూడండి ముందు బ్లాకే తీసాడు డట్ది, అస్తమానం గ్లాస్ ఇలా తీసి మళ్ళీ డట్ పెట్టి మళ్ళీ షుగర్ కేన్ పెట్టాల్సి వస్తుంది. వీడి వల్ల మూడంతా ఖరాబ్ చేస్తున్నాడు వీడు. చే లోపల పడిపోయింది ఇప్పుడు. సో ఇది ఫిక్స్ చేసేస్తాను. ఏ వచ్చేసారా? సో ఇక్కడ రూఫ్ కడుతున్నాను. ఏ రూఫ్ అనుకుంటున్నారా? ఇదే షుగర్ కేన్ అండ్ పంప్కిన్ ఫార్మ్ చెప్పాను కదా రూఫ్ వస్తుంది అనేసి. సో ఆ ఎంట్రన్స్కి అయితే రూఫ్ కడుతున్నాను. సో ఈ డిజైన్ అయితే అనుకున్నా. సో మరి చూద్దాం ఎలా టర్న్అవుట్ అవుతుంది అది. సో గేమ్ కనుక మీరు ఆడుతున్నట్టుగైతే గేమ్ ఇప్పుడు ఎగ్జిట్ చేయండి. సో నాలాగా రీసెంట్ యాప్స్లో అయితే తీసేయకండి ఏదో గాబరా మీద. సో అలా తీసేయడం వల్ల మీకు ఆ డేటా అనేది సేవ్ అవ్వదు, सो माइन कार्ट्स अनेवी डिस्ट्रॉय అయిపోతాయి ఎక్కడ పడిపోతాయో తెలియదు డిస్పాన్ అయిపోతాయి सो కనిపించో మైన్ కార్ట్స్ सो దాని కోసం ఇక్కడ మైన్ కార్ట్ ఉందా లేదా అస్తమానం కిందకి వెళ్ళాల్సి వస్తుంది చెక్ చేసుకోవడానికి సో దాని కోసం ఈ లైట్ అనేది చేశాను ఎందుకంటారా చూపిస్తాను చూడండి సో నార్మల్ రైల్ తీసి డిటెక్టర్ రైల్ పెట్టండి సో మైన్ కార్ట్ వెళ్తే డిటెక్ట్ చేస్తది కదా ఆ సిగ్నల్ తెచ్చి ల్యాంప్ కి ఇచ్చడమే అదే రెడ్ స్టోన్ ల్యాంప్ కి అంతే చాలా సింపుల్ సో ఇప్పుడు గనక మైన్ కార్ట్ మనకి ఇలా క్రాస్ అయిందనుకోండి డిటెక్టర్ లైన్ నుంచి మనకైతే సిగ్నల్ వస్తది అదే లైట్ టర్న్ ఆన్ అవుతది నేను డిసిషన్ తీసుకుందాం అనుకుంటున్నా చూడండి ఇగో ఇక్కడ ఉంది ఇగో ఇక్కడ లేదు బ్లాక్ దాని తర్వాత ఇంకా చాలా చోట్ల లేవు బ్లాక్స్ ఇగో ఇక్కడ లేదు చూసారా సో డట్ని తీసేసి శాండ్ పెడదాం అనుకుంటున్నాను శాండ్ మీద కూడా గ్రో అవుతది కదా సో ఒకసారి శాండ్ పెట్టి చూద్దాం అది కూడా తీసేస్తే మరి మనం ఏం చేయలేం మరి ఇదే ఎండర్‌మ్యాన్ కూడా తీసేస్తాడు ఇంకెవరు తీయలేండి సో ఇప్పుడైతే స్టార్ట్ చేసా వర్క్ సో ఫినిష్ చేసి చూద్దాం చిన్న చేంజ్ ఆ ల్యాంప్ అయితే కనిపించట్లేదు కిందన ఉంది కదా ఫ్లోర్ మీద అందుకే ఇక్కడైతే పెట్టాను దాని తర్వాత ఇదే జావా వర్షన్ అనుకోండి ఇక్కడ రెడ్ స్టోన్ పెడితే చాలు చూడండి చూపిస్తాను ఇక్కడ వస్తుంది ఇప్పుడైతే లైట్ వెలగాలి జావా అయితే ఎందుకంటే క్వాజీ కనెక్టివిటీ ఉంటుంది మనకి అలాంటి కనెక్టివిటీ లేట్ లేవు కదా సో ఈ రైల్ని బ్యాక్ తెచ్చి సిగ్నల్ తెచ్చి దానికైతే ఇవ్వాలి మరి తప్పదు శాండ్ పెట్టేసా కదా సో ఫుల్ మెస్ అయిపోద్ది సో వర్క్ అంతా అయిన తర్వాత మీకు చూపిస్తాను ఇలా పెడితే సరిపోద్ది డిటెక్టర్ రైల్ అక్కడ నుంచి సిగ్నల్ తీసుకొచ్చి ఒక బ్లాక్కి సో బ్లాక్ డైరెక్ట్గా రెడ్ స్టోన్కి అదే రెడ్ స్టోన్ ల్యాంప్ కనెక్ట్ ఉంది కాబట్టి మనకి సిగ్నల్ అదే లైట్ అయితే వెలగాలి చూసారా వెలిగింది అంతే సో ఇలాగైతే కనిపిస్తుంది దూరం నుంచి కూడా సో కింద నుంచి అయితే కనిపించట్లేదు సో ఇది కూడా చేంజ్ చేసేద్దాం సో ఇది మన ఎంట్రన్స్ ఏదో ట్రై చేసా సో ఇలా వర్కౌట్ అయింది సో ఇక్కడ వచ్చి ఒక స్టేర్ పెడదాం అనుకున్నా దీనిలాగా కానీ ఆ టైప్ గ్లాసెస్ వస్తేనే బాగుంది సో అది వదిలేసా సో ఇక్కడ గ్రాస్ ఉంది కదా సో దీని మీద అయితే రోజ్ ఫ్లవర్స్ పెడదాం తర్వాత బికాస్ ఇప్పుడైతే మన విలేజ్ టోటల్గా చేంజ్ అయిపోతుంది సో ఈ మెస్ అంతా తీసేసి మన ఇంటి లోపలైతే పెట్టేద్దాం పేరుకే ఆటోమేటిక్ పంప్కిన్ ఫార్మ్ ఇంకా పంప్కిన్సే ప్లేస్ చేయలేదు అదే పంప్కిన్ సీడ్సే సో ఇప్పుడు ప్లేస్ చేస్తున్నా ఇంకా కలెక్షన్ సిస్టమ్ పెట్టాలి ఇంకా చాలా ఉంది సో చేద్దాం నెమ్మదిగా ఇలా వర్షంలో చెప్తున్నాను ఏంటి అనుకోకండి సో ఐరన్ ఫార్మ్ కూడా కట్టాలి మనం సో ఐరన్ ఫార్మ్ కట్టడానికైతే విలేజ్ లుక్ అంతా మార్చాలి అండ్ సో మనం స్టోన్కి అయితే షిఫ్ట్ అయిపోదాం సో ఇలా స్టోన్ అండ్ స్టోన్ బ్రిక్స్ అయితే డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే పెడుతున్నాను ఒక లుక్ కోసం చూసారా మంచి లుక్ అయితే వచ్చింది కదా సో ఇలాగే ప్యానెల్ వైజ్గా అంటే ఇక్కడ ఒక సెక్షన్ దాని అవతల ఒక సెక్షన్ మధ్యలో ఐరన్ ఫార్మ్ పెడదాం అలాగైతే బాగుంటుంది లేకండి ప్లేయర్ని నేనే పడుకోలేదు విలేజర్స్ మీరు పడుకుపోతున్నారా లేకండి సార్ లేకండి గో మీకు కొత్త ప్లేస్ అయితే కట్టాము కొద్దిగా సేఫ్టీ కూడా ఉంటుంది స్టోన్స్ సో రైడ్లు గట్రా ఏవైనా మంచి సేఫ్టీ కూడా ఉంటుంది ఇక్కడికి వచ్చి పడుకుంటుందండి ఏ అటేటు భయ్యా అటు ఓకే భయ్యా మీరు పడుకోండి మిగతా వాళ్ళని కూడా తెచ్చేస్తాను ఓకేనా గో ఇంకా చాలా స్లాట్లు ఖాళీగా ఉన్నాయి ఏంటి ఎర్ర వస్తుంది కాస్మిక్ మౌర్య ఓకే ఓకే ఇది మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ కాదు మా మల్టీప్లేయర్ సిరీస్ సో బ్యాక్ టు సర్వైవల్ సిరీస్ సో విలేజర్స్ అందరు లోపలికి వెళ్ళిపోయారు సో ఇదైతే తీసేద్దాం అనుకున్నా శాండ్ పెట్టినప్పుడే అనుకున్నా ఇది కూడా దొబ్బుతాడని ఇంకో ఇక్కడది శాండ్ అసలు ఏం ఇక్కడది కూడా తీసాడా అసలు ఏం చేయాలో తెలియట్లేదు నెట్లో సెర్చ్ వచ్చాడు నెట్లో సెర్చ్ చేశాను చీట్స్ ఆన్ చేసుకుని మాబ్ గ్రిఫ్టింగ్ ఏదో ఆఫ్ చేయాలంట సో మరి చీటింగ్ అయిపోద్ది కదా చీట్స్ ఆన్ చేస్తే సో వదిలేద్దాం సో మనమే వచ్చి ఫిక్స్ చేసుకుందాం ఇంకేం చేస్తాం చెప్పండి ప్యూర్ సర్వైవల్ సిరీస్ ఆడదాం మనం ఓకేనా లేకపోతే ఇలా కూడా ట్రై చేయొచ్చు ఇలా ట్రాప్ డోర్స్ పెట్టి కిందన మనం ఏ బ్లాక్ అయితే తీసాడో ఎండర్‌మ్యాన్ ఆ బ్లాక్ పెట్టేయచ్చు ఐడియా అయితే బాగుంది కానీ టోటల్గా చేస్తే చెత్తలాగా ఉంటుంది. ట్రాప్ డోర్స్ పెద్దగా ఏం సూట్ అవ్వలేదు. నో ప్రాబ్లం, 2 minutes వరకే కదా, చేసేద్దాంలే. ట్రాప్ డోర్స్ అయితే తీసేస్తున్నా. బాలే చీ 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 చే చే ఇప్పుడు బాగుంది చూడడానికి. సింపుల్గా చాలా గ్లాసులతో నీట్గా ఉంది. ట్రాప్ డోర్లు మంచి ఐడియా కానీ బాగాలేదు. సో మన ఐరన్ ఫార్మ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ చూడవచ్చు ఇంకో ప్యానల్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ కింద చూసారు ఆ ఫ్లోర్, ఇదంతా హాఫ్ స్లాబ్స్ వేసాను. సో మైన్క్రాఫ్ట్ విక్కీ అంటే మైన్క్రాఫ్ట్ వికీపీడియా పరంగా హాఫ్ స్లాబ్స్ మీద ఏమీ స్పాన్ అవ్వకూడదు అండ్ ఐరన్ గోలం కూడా స్పాన్ అవ్వకూడదు. కానీ ఎవ్రీథింగ్ సౌండ్స్ గుడ్ ఇన్ థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ ఇట్స్ సక్స్ అనేది ఎంత నిజమో అంటే థియరిటికల్గా అంతా బాగుంటాయి కానీ ప్రాక్టికల్గా చేసేసరికి వర్క్ అవ్వదు. సో మన పరిస్థితి కూడా అంతే. థియరిటికల్గా దీని మీద స్పాన్ అవ్వకూడదు కానీ గేమ్ పరంగా మాత్రం స్పాన్ అయిపోతున్నాయి. అది బెడ్రాక్, మనం బెడ్రాక్ వర్షన్ కాబట్టి అలా స్పాన్ అవుతున్నాయి. జావాలో అయితే స్పాన్ అవ్వరు. మరి మన బెడ్రాక్ అదో గిఫ్ట్, మరి ఏం చేస్తాం చెప్పండి. ఓకే, టోటల్ ట్రేడింగ్ హాల్ అయితే కట్టేశాను. ఇటేపు ఇంకా స్లాబ్స్ వేయాలి, హాఫ్ స్లాబ్స్. సో మనకైతే ఇప్పుడు ఎమరాల్డ్స్ కావాలి బికాజ్ ఆర్మరర్ అయితే చేయాలి కదా, డైమండ్ ఆర్మర్ ఇచ్చేవాళ్ళు. సో ఎమరాల్డ్స్ తక్కువగా ఉన్నాయి కానీ షుగర్ కేన్ ఎక్కువ ఉంది. సో ఆ షుగర్ కేన్ని పేపర్స్ కింద చేసుకొని వీళ్ళిద్దరికైతే అమ్మేద్దాం, కార్టోగ్రాఫర్స్కి. ఓకే, నేనైతే నా డైమండ్ టూల్స్ అన్నీ పడేస్తా, అంత సీన్ లేదు. సో వెపన్స్ మీద ఉన్నాడు కదా, సో నెక్స్ట్ ట్రేడ్కి అయితే వెళ్ళడానికి కొన్ని టూల్స్ అయితే కొన్నాను స్టోన్వి. సో ఎందుకు ఏడ్ చేసుకుంటాను చెప్పండి స్టోన్వి, అందుకే కిందనైతే పడేసా, అదే కాల్ చేసా. ఇంకో నెక్స్ట్ ట్రేడ్కి అయితే వెళ్ళాం, బెల్ అంట. సో బెల్ కొనేంత డబ్బులు మన దగ్గర లేవు కానీ ఒక వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళనైతే వేసేసి ఐరన్ అయితే తెచ్చుకుందాం. ఓకే, ఐరన్ గోలమ్స్ అయితే గట్టిగా స్పాన్ అవుతున్నాయి. సో ఇంకా స్టార్ట్ చేసేద్దామా మన ఐరన్ ఫార్మ్. సో మీకైతే ముందే చెప్పేస్తున్నా, నా ఐరన్ ఫార్మ్ వచ్చేసి నా కన్వీనియన్స్ అంటే నాకు ఎలా కావాలో అలాగే చేసుకుంటున్నాను. సో నెట్లో డిజైన్ అయితే వాడట్లేదు. అదే చుట్టూరా 21 విలేజర్స్ పెట్టి బెడ్స్ పెట్టి, తెలుసు కదా మీకు ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటాయి చాలా వీడియోస్. సో సపరేట్గా ఐరన్ ఫార్మ్ కాకుండా 3 farms, మనకు మల్టీ ఫార్మ్ అయితే ఉంది కదా ఇక్కడ. అంటే కిందన పంప్కిన్ ఉంది, షుగర్ కేన్ ఉంది, ఐరన్ ఫార్మ్. సో ఎక్కడే స్పాన్ అవుతాం కాబట్టి మ్యాక్సిమం కొత్త ప్లేయర్స్ వచ్చినా ఎక్కడే స్పాన్ అవుతారు కాబట్టి ఇది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది ఈ ఏరియా అనేది. సో అందుకోసమే ఇది పెట్టుకుంటున్నాను. సో నెట్లో ఉంటాయి కదా అలా డిజైన్స్ వేరే చేద్దాం, పెద్ద ఐరన్ ఫార్మ్ చేద్దాం. ఇదైతే స్మాల్ ఐరన్ ఫార్మ్, అది సెమీ ఆటోమేటిక్ అనుకోవచ్చు. ఫుల్లీ ఆటోమేటిక్ కాదు ఎందుకంటే బెడ్రాక్ కదా మన ఆడేది వర్షన్. సో ఎక్కడ స్పాన్ అవ్వకూడదని హాఫ్ స్లాబ్స్ వేస్తామో అక్కడే స్పాన్ అవుతున్నాయి కరెక్ట్గా. సో సెమీ ఆటోమేటిక్ అనుకోవచ్చు. సో ఈ కిందన వచ్చేసి లావా వాడదామా లేదా, లావా వద్దు మనకు కూడా డేంజరే. సో క్యాంప్ ఫైర్లు అయితే వాడదాం, అది ఈ క్యాంప్ ఫైర్ వాడదాం, సోల్ క్యాంప్ ఫైర్ ఇంకా బాగుంటుంది, కొద్దిగా ఫాస్ట్గా ఇదైపోతారు వీళ్ళు. ఫస్ట్ ఐరన్ గోలం వెళ్ళు. సో వీడైతే వాటర్లోనే స్పాన్ అయ్యాడు ఐరన్ గోలం. సో ఇంకా చూద్దాం ఇక్కడ స్పాన్ అవుతారా బయట స్పాన్ అవుతారా, రేట్స్ ఎలాగ ఉన్నాయి చెప్తూనే ఉన్నాను. వీడు ఇక్కడ స్పాన్ అయిపోయాడు. వెళ్ళమ్మా వెళ్ళు. వెళ్ళాలి, మాకు ఐరన్ ఇవ్వాలి, వెళ్ళు లోపలికి. ఓకే, 3 golems అయితే స్పాన్ అయ్యాయి ఇందాకలా, మరి ఇప్పుడు 2 అయ్యాయి. సో ఇక్కడ ఉన్నాడా. సో అందరూ ఈ లాగ్స్ మీదే స్పాన్ అవుతున్నారు. సో ఇది ఫుల్ బ్లాక్ కదా, స్ప్రూస్ లాగ్. సో దీని మీద కూడా హాఫ్ స్లాబ్ వేసేద్దాం అనుకుంటున్నా కానీ ఒకవేళ బయట ఎవరైనా స్పాన్ అయ్యారు అనుకో, సో తీసుకురావడానికి ఇబ్బంది అయిపోద్ది. హాఫ్ స్లాబ్ మీద అయితే ఎక్కరీలు. సో ఇదైతే ఇలాగే ఉంచేద్దాం, పర్లేదు. ఓకే, సో ఒక 5 minutes ఇక్కడ నించొని చూద్దాం ఎక్కడ స్పాన్ అవుతున్నాయా బయట స్పాన్ అవుతున్నాయా అని. బాబు ఎక్కడ స్పాన్ అవ్వట్లేదు. ఓకే, స్పాన్ అయిపోయాయి ఆల్రెడీ, లోపలే ఉన్నాయా. ఓకే, నేను ఈ టోటల్ అంతా వెతికేస్తున్నాను బయట. సో స్పాన్ అవుతున్నారు కానీ ఒక 2 ఇక్కడ స్పాన్ అయితే ఇంకో ఐరన్ గోళం బయట స్పాన్ అయిపోతుంది. ఒక్కసారి చూద్దాం ఎంత వచ్చిందో ఐరన్. సో 5 వచ్చాయి, ఇంకా 14 అంతేనా, 18. ఓకే, సో నియర్లీ హాఫ్ స్టాక్ అయితే వచ్చాయి అంతే. సెమీ ఆటోమేటికే కదా, సో నాట్ బ్యాడ్, పర్లేదు. సో ఒకవేళ మనకి ఐరన్ ఎక్కువ కావాలంటే సేమ్ ఫార్ము, ఏం డిజైన్ ఏం చేంజ్ చేయక్కర్లేదు, సేమ్ ఫార్ము కొద్దిగా హైట్లో కట్టాలి. అంటే ఒక ఈ స్పానింగ్ ఎలా ఉంటాయంటే 16 blocks, విలేజ్ నుంచి 16 blocks అరౌండ్గా చూసుకుంటే క్యూబ్ షేప్లో చూసుకొని ఎక్కడ ఖాళీగా ఉంటే ఫుల్ బ్లాక్ ఉంటే అక్కడ స్పాన్ చేస్తాయన్నమాట. సో ఇదే సేమ్ ఫార్ము ఒక 20 blocks, 20 axis, y axis 20 దగ్గర కట్టామనుకోండి బాగుంటుంది, మంచి స్పాన్ రేట్ అయితే వస్తుంది మనకి. సో చూద్దాం, ఐరన్ గోళం ఇంకా స్పాన్ అవ్వలేదు, సో ఒక సెర్చ్ చేద్దామా. హే ఇక్కడే స్పాన్ అయ్యాయి, ఓకే బాగానే వర్క్ అవుతుంది, అంత బ్యాడ్ ఏం కాదు. సో టోటల్గా హాఫ్ స్లాబ్స్ అయితే వేద్దాం, ఈ టైప్ ఇంకా వేయలేదు, అదే షుగర్ క్యాన్ ఎంట్రన్స్ ఉంది కదా ఆ టైప్ వేయలేదు. సో వీడియో అయితే ఇంతటితో ఆపేద్దాం. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసి కొన్ని వర్క్స్ అయితే ఫినిష్ చేయాలి, లైక్ ఈ క్యాంప్ ఫైర్ కిందన హాపర్స్ అయితే పెడదాం, ఆటోమేటిక్ కలెక్షన్ అయితే అయిపోద్ది ఐరన్. అండ్ వీళ్ళని కూడా అప్గ్రేడ్ చేయాలి ఇక్కడ విలేజర్స్ని, ఇంకా ఆర్మరర్ ఇంకా సెట్ అవ్వలేదు, అంటే అంత కోల్ లేదు మన దగ్గర, లేదా కాయిన్స్ లేదు వాళ్ళతో ట్రేడ్ చేయడానికి. సో ట్రీ ఫార్మింగ్ అయితే గట్టిగా చేయలేదు, చూసారా బయట ఒకటి స్పాన్ అయిపోయాడు. సో ఏటి లేదు, ఇలా లీడ్ చేసి ఇలా తీసుకెళ్ళి వేసేయడమే. సో ఖాళీగా ఉన్నప్పుడు అలా చేద్దాం. సో వీడియో అయితే ఫుల్గా చూస్తారు కదా, వాళ్ళకైతే ఒక స్పెషల్ థ్యాంక్స్, ఐ అప్రిషియేట్ ఇట్. కానీ సగం చూసి ఆపేస్తారు కదా, సో వాళ్ళకైతే సింపుల్ డైలాగ్, సగం సగం పనులు చేయకండి రా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ ఫర్ నౌ.